సో ముందుగా ఈ సాంగ్ గురించి మీరే మాట్లాడాలి. అనంతపూర్ జగన్ గారు ప్లీజ్ మీ మాటల్లో. జై బాలయ్య. ముందుగా మా తల్లిదండ్రులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అంటే ప్రతి మనిషి పుట్టేది ఏదో భగవంతుడు పైనుంచి ఏదో ఒక పని చేయడానికి భూమి మీదకి ఇస్తాడు. ఆ భగవంతుడు మా తల్లిదండ్రులకు నేను బాలయ్యబాబుకు సేవ చేయడానికి, నందమూరు కుటుంబానికి సేవ చేయడానికి నన్ను ఈ జన్మకి భూమి మీదకి తీసుకొచ్చాడని నేను ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటున్నాను. అది నిజం, వాస్తవం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలు జరిగే ఈ సమయంలో ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని బరువు బాధ్యతల్ని నట వారసుడుగా 50 ఏళ్లుగా ఆయన మనల్ని సొసైటీలో ఒక గౌరవంగా, ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక గుర్తింపుని తీసుకొస్తూ ఆ వారసత్వాన్ని కాపాడుతూ ఉన్న ఈ సమయంలో ఆ తారక రామారావు శత జయంతి సందర్భంగా చాలా మంది నన్ను అడుగుతున్నారు బర్త్డేకి ఇవన్నీ అవసరమా ఇప్పుడు సాంగ్ అది ఇది అంటే. నేను ఎవరికి చెప్పలే, వేదిక మీద చెప్తాను, మీరు వినండి చెప్పా. అన్నగారి శత జయంతి వేడుక జరుగుతూ ఉంది. ఆ మహానుభావుడి ఆశీస్సులు, ఆ మహానుభావుని యొక్క వారసత్వాన్ని, ఆశయాలను కొనసాగిస్తున్న ఆ మనిషికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని విశ్వవ్యాప్తంగా వరల్డ్ వైడ్ నాకు బాగా కావాల్సిన ఫ్యాన్స్ అందరితో మాట్లాడి లాస్ట్ ఇయర్ ఈ సాంగ్ రెడీ చేయించి గోపి అన్నకు చూపించాను. మళ్ళీ నేను గోపి అన్న వీరసింహారెడ్డి షూటింగ్లో చూసి ఆయన కొన్ని సజెషన్స్ కూడా చెప్పారు. ఒక అద్భుతమైన దానికి వేదిక కావాలి, అప్పటికప్పుడు నేను సాంగ్ చేసుకోలేనని చెప్పేసి రాంబాబు గారితో ఒక పాట ఆయన సినిమాకు ఒక రోజులో ఒక గంటలో రాస్తారు, కానీ ఈ పాట 6 నెలలు పట్టింది. ఎందుకు పట్టిందంటే ఒక సినిమా తీయడానికి వీళ్ళు ఎంత కష్టపడతారో నేను షూటింగ్లో చూసినా కానీ ఒక పాట విషయంలో ప్రతిరోజు 20 కరెక్షన్లు గంటసేపు ఫోన్లో మాట్లాడేవాడిని. ఎందుకంటే బాలయ్య బాబు గురించి చెప్పే ఆ గుణగణాల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చాటే ఈ పాట చెయ్యకున్నా పర్లేదు కానీ చేస్తే ఆ పాటకు గౌరవం పోకూడదు అని 1-2 సార్లు దాన్ని బాగా చెక్ చేసుకుని చాలామందికి కావాల్సిన వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన సాహు అన్నని కలిస్తే కూడా ప్రొడ్యూసర్ని అని ఒక్కసారి వినండి. ఏమైనా చేంజ్ చేస్తుంటే ఇప్పుడు కూడా మరీ చేస్తా, మరి అనిల్ రావు ఇప్పుడైనా అంత బిజీగా ఉన్నా కూడా ఆఫీస్లో ఒక్కసారి మీరు వినండి అన్న, మీరు ఏదైనా ఇన్పుట్స్ చేస్తే నాకు ఏమైనా చేంజ్ చేసి చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళందరూ లెజెండ్స్ ఆ ఇండస్ట్రీలో. వాళ్ళు ఏదైనా చిన్న కరెక్షన్ చెప్తే అది ఫ్యాన్కి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చెప్పి వీళ్ళందరి సలహాలు తీసుకొని ఒక పాటను నేను ముందుకు తీసుకొచ్చాను. అంటే బాలయ్య గారి గురించి ఇంకా నీకు చెప్పేదానికంటే ముందు ఈ పాట కోసం, అంటే బాలకృష్ణ గారి విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం, ఆ నందమూరి తారక రామారావు శత జయంతి కానుకగా ఆయన ఎన్నో రివార్డ్స్లో ఒక రివార్డు శాశ్వతంగా అభిమానుల తరపున శత జయంతి సందర్భంగా ఇవ్వాలనే గ్లోబల్ ఫ్యాన్స్, బాలయ్య బాబు అంటే టాలీవుడ్ బాలీవుడ్ అవన్నీ వుడ్లు ఏముండవు, ఒకటే వుడ్ వరల్డ్ వైడ్. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా, ఆయన గుణగణాలని, సింహం లాంటి గుణగణాలని, రాజస్థాన్ని అవన్నీ గుర్తుపెట్టుకొని గ్లోబల్ లయన్ ఈ శత జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ నుంచి గ్లోబల్ లయన్గా, అంటే నటసింహగా పిలుచుకున్నాం, గాడ్ ఆఫ్ మాసెస్గా పిలుచుకున్నాం, యువరత్నగా పిలుచుకున్నాం, యుగాస్టార్గా పిలుచుకున్నాం, బాక్సాఫీస్ బొనంజాగా పిలుచుకున్నాం, యువ కిషోరం అని పిలుచుకున్నాం, గోల్డెన్ కింగ్ అని పిలుచుకున్నాం, కింగ్ ఆఫ్ కింగ్స్ అని పిలుచుకున్నాం. ఈ సందర్భంగా ఇంకో మాట, ఈ నటసింహం కూడా ఆ ఎస్ గోపాల్ రెడ్డి అంటే ఒక ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఒక అభిమానితో అభిమానిలాగా ఉండి అభిమానులు కావాల్సినవన్నీ నెరవేర్చిన గొప్ప ప్రొడ్యూసర్. ఆ రోజు ఆయన అద్భుతమైన లైబ్రరీ చిత్రాలు మన శివలింగ కృష్ణప్రసాద్ అన్న ఇష్టని క్రియేట్ చేసిన చిత్రాలు ఇచ్చిన మన బి గోపాల్ అన్న చరిత్ర సృష్టించిన చిత్రాలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా వీరసింహుని నరసింహుని ఉగ్ర రూపాన్ని మా ఆత్మీయ అన్నయ్య గోపి అన్నయ్య మన అంచనాలకు మించి, బాలయ్య బాబుని మనం ఎలా చూస్తాం అంచనాలకు మించి అందమైన రూపాన్ని, రాజసాన్ని, పౌరుషాన్ని, బాలయ్యను 6 అడుగుల కటౌట్ని విశ్వవ్యాప్తమైన ఎత్తులో నిలబెట్టిన వీరసింహారెడ్డి డైరెక్టర్,
సగర్వంగా చెప్పుకునే మా ఆత్మీయ గోపిచంద్ అన్నయ్య అంటే నా అభిమానాన్ని ఎంత ప్రేమిస్తానో, బాలయ్య బాబు నేను ఎలా ఉండాలని కోరుకుంటానో, ప్రతి ఇంచి ఇంచి ఈ హెయిర్తో సహా ఈ షూ లేసి వరకు పర్ఫెక్ట్ గా కేర్ తీసుకున్న గొప్ప డైరెక్టర్ అని నేను చెప్తా. ఒక నరసింహనాడు 23 ఏళ్ల తర్వాత కూడా ఆయన హిస్టరీ ఈ రోజు ఈయన సినిమా టీజర్ రిలీజ్ రోజు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. అంటే 23 ఏళ్ల తర్వాత కూడా ఒక అక్క శిఖరం లాంటి మనిషి, బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకంటే బాలయ్య బాబు ఆత్మీయుల మధ్య జరగాల పాట కూడా ప్రతి ఒక్కరూ బాలయ్య అభిమానులతో ఉన్న వాళ్ళతోనే అనుబంధం ఉన్న వాళ్ళే ఈ పాట చెయ్యాలా అని చెప్పాను, అలాగే చేయించుకున్నాను. కాబట్టి ఇంత గొప్ప ఇప్పుడు ఇన్ని బరువు బాధ్యతల్ని వీటికి అన్నిటికి మించి నేను నిన్ననే ఒక పోస్ట్ పెట్టినా ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, ఎందుకంటే ఆయన ఎఫ్ కాంబినేషన్ క్రేజ్ కాబట్టి ఎప్పుడు అందరినీ నవ్విస్తుంటారు కాబట్టి ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అని అనిల్ రాపుడే నెవర్ ఎవర్ నెవర్ బిఫోర్ బతికినంత కాలం భగవంత్ కేసరి బాలయ్య అభిమానుల్లో మనం చెప్పుకున్న ఎన్నో ఆనిముత్యాల్లో భగవంత్ కేసరిలో ఆ సాక్షాత్తు ఆ భగవంతుడు నేల మీదకి వచ్చి మన ముందుకు నటించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దాడు. మీరు జూన్ 10 చూస్తారు, జూన్ 10 తర్వాత సినిమా డేట్ వరకు ప్రతిరోజు 10 సార్లు చూస్తారు, అంత గొప్పగా చేశాడు. చూడడానికి సింపుల్ గా చాలగా మంచు పర్వతం లాగా కనబడుతున్నాడు. మన బాలయ్య బాబు అగ్ని పర్వతం అని తెలుసు, ఆ మంచు పర్వతం అగ్ని పర్వతం క్రియేట్ చేసి ఒక లావాని సృష్టిస్తున్నాడు. నైజాం కా షేర్ దునియాని మొత్తం చీల్చి చెండాడతాడు ఈ దసరాకి. మీరు కావాలంటే రాసి పెట్టుకున్నాం, అభిమానిగా చెప్తున్నా, నేనేం సినిమా సంబంధించిన వ్యక్తి కాదు, నా జీవితం బాలయ్య బాబుకి అంకితం. బాలయ్యని బాబుని ప్రేమించే ప్రతి ఒక్కరిని గౌరవించడం నా బాధ్యత, ఎందుకంటే బాలయ్య బాబు గారు క్రమశిక్షణ, బాలయ్య బాబు గారు అంకిత భావం, అంటే అభిమానుల వల్ల బాలయ్య గారికి ఒక మెట్టు మనం పెరగాలి, అలాంటి పనులు మనం చేయాలని చెప్పే ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆయన ఆశీస్సులతో 2010 స్టార్ట్ చేశాను. దాదాపు 13 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాల్లో అభిమానుల్ని సేవ వైపు తిప్పి మన అభిమానం ఎదుటివానికి ఉపయోగపడాలి, మన అభిమానం ఎదుటివానికి ఏదో విధంగా సాయం అందించాలి, ఆ సాయం చేసే దాంట్లో బాలకృష్ణ ఉండాలి. అభిమానులకు సంబంధించిన ఏ కష్టసుఖాలు వచ్చినా, క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ఏ విషయం ఏ టైంలో చెప్పినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ప్రతి ఒక్కరికి వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఈరోజు కోట్ల మంది తల్లులకి బిడ్డనై వాళ్ళందరికీ ఆయన ఒక మహావృక్షమై ఈరోజు బాలయ్య బాబు గురించి ఒక సినిమా ద్వారా, ఒక ప్యాన్ ఇండియా సినిమాల ద్వారా ప్యాన్ ఇండియా స్టార్లు కావచ్చు, ఒక వ్యక్తిత్వంతో ప్రపంచమంతా తన నానా నామాన్ని జై బాలయ్య అనే నినాదంతో స్వచ్ఛంగా నిస్వార్థంగా పిలిపించుకుంటున్న వన్ అండ్ ఓన్లీ వరల్డ్ లో ఓన్లీ బాలయ్య. ఒక ప్యాన్ ఇండియా సినిమా చేసాం, 1000 కోట్లు సంపాదించినాం, ప్యాన్ ఇండియా స్టార్ అంటే మీరు ఇది కాంట్రవర్సీగా రాసుకోవద్దండి ఎవరన్నా. ప్యాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు వచ్చిన త్రిపురలో మన గౌరవాన్ని కాపాడిన సినిమా అంటే మేము ఆ ఉద్దేశంతో పెట్టలేదు, గ్లోబల్ లైన్ అని చెప్తున్నా. ఒక వ్యక్తిత్వంతో అందరి హృదయాల్లో ఉన్న ఆయన, సింహం లాంటి గుణగణాలు ఉన్న ఆ బాలకృష్ణుణ్ణి అంతకు మించి పిలవాల, ఆ శిఖరానికి ఏమాత్రం తగ్గకుండా పిలవాలా, ఆ సాక్షాత్తు నరసింహస్వామి మనిషి రూపంలో బాలయ్య రూపంలో మనమందరం ఉన్నాం. మీరు ఎప్పుడైనా గొప్పగా చెప్పుకోండి, మీరు ఏ తరంలో ఉన్నారంటే మేము బాలయ్య తరంలో ఉన్నామని చెప్పుకోండి. ఈ యుగం పేరు బాలయ్య యుగం, బాలయ్యతో కలిసి బతకడం మన జీవితం ధన్యం, బాలయ్య బాబును చూడడం మన జీవితం ధన్యం. గొప్ప మనసు బాలయ్యలో ప్రతి కోణం ఒక్కొక్కరు, ఒక నేటి యూత్ ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కటి తీసుకుంటే గొప్ప ప్రయోజకుడు అవుతాడు. ఎన్నో కోణాల్లో బాలయ్య బాబుతో 10 నిమిషాలు కనపడితే వన్ ఆయుష్ 20 ఏళ్ళు బతుకుతాడు. అలాగే బసవతారకం హాస్పిటల్లో కొన ఊపిరితో వచ్చిన పేషెంట్ కూడా హాస్పిటల్ గేట్ పెట్టినప్పుడు
కదిలిస్తాడు. నాకు బాలయ్య బాబు ఉన్నాడు, ఆ దేవుడు అన్ని సదుపాయాలు చేసి మా అమ్మని, మా నాన్నని, మా తమ్ముని, మా బిడ్డని సంతోషంగా తిరిగి ఇంటికి తీసుకుపోతాడు. అంత గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి స్వయాన బాలకృష్ణ గారే వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపి కోట్లాది హృదయాలు గెలుచుకున్నాడు. అందుకే తన నామం జై బాలయన్ నినాదం అంటే ఆ క్రేజ్ ఎందుకు వచ్చిందంటే, కొంతమంది చెప్తారు అన్స్టాపబుల్ వల్ల బాలయ్య బాబు క్రేజ్ వచ్చింది. అన్స్టాపబుల్ వల్ల బాలయ్య బాబు క్రేజ్ రాదు. బాలయ్య బాయ్ బై బర్త్ ఆయన క్వాలిటీస్ చాలా మందికి తెలియదు, బట్ అన్స్టాపబుల్ ఒక ప్లాట్ఫామ్ లో అందరూ మనం చూసాం. నేను ఎంతో మందికి, చాలా మందికి బాలయ్య గురించి చెప్తూ ఉంటే ఫ్యాన్స్ ఇలాగే చెప్తూ ఉంటారు గొప్పలు అది ఇది అని అంటే వారి. ఇప్పుడు అన్స్టాపబుల్ ద్వారా చూసినందుకు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. నిజమన్నా బ్రదర్ నువ్వు చెప్పిండేది, నువ్వు ఏదో అలా చెప్పావు ఇలా చెప్పావు అనుకున్నాను, నిజం బ్రదర్ అని చెప్పారు. అంటే ఇంక అన్నయ్య గురించి మాట్లాడితే ఆయన పుట్టినరోజు కానుకగా ఇంతమంది ఆత్మీయులు. అలాగే మనకు ఏమి చేసినా ఒక ప్రొడ్యూసర్, ప్రతి సినిమాకి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ మనకు చాలా ముఖ్యం. అంటే నేను మొదట్లో అనుకున్న షైన్ స్క్రీన్స్ పెద్ద బ్యానరు, సరే మన సినిమా స్టార్ట్ అయింది ఏదో రోజు వెళ్ళి కలవాలి అని చెప్పేసి, అంటే ఆయన ప్రొడ్యూసర్గా లేడు, ఒక ఆత్మీయుడిలాగా, ఒక స్నేహితుడిలాగా, బాలయ్య బాబు అభిమానులాగా ఆయన సినిమాలో పాల్గొంటున్నారు తప్పితే ఆయన ప్రొడ్యూసర్గా అయితే నాకు అనిపించలేదు. నిజంగా ఇలాంటి గోల్డ్ హార్టెడ్ పర్సన్ మన సినిమాకు ప్రొడ్యూసర్స్ కావడం కూడా మన అందరి అభిమానులకి, తెలుగు పరిశ్రమ కూడా చాలా గొప్పది. మాకు ఏ విషయం వచ్చినా అన్ని కష్టసుఖాల్లో మాకు ఎప్పుడు ప్రసన్న కుమార్ అన్న ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. మేము ఏ కార్యక్రమం చేసినా కృష్ణప్రసాద్ అన్న ఆశీస్సులు, బీగోపాల్ గారి ఆశీస్సులతో నేను ఏ పని చేసినా చేస్తూ ఉంటా. అంతమించి సాంగ్ కోసం వీళ్ళందరూ కష్టపడినది. కరీముల్ల గారు వాయిస్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి కరీముల్ల గారిని తీసుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్ దత్తు కూడా అబ్బాయిని ఎన్నోసార్లు ట్రాక్స్ మార్పించుకొని చేయించాం. అంతకుమించి డిజైన్ కూడా బళ్ళారి శ్రీనివాస్ డిజైనరు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకొని గ్లోబల్ లైన్ డిజైన్ చేశారు. చాలా థ్యాంక్స్. ఈ ఈవెంట్కి శ్రేయస్ మీడియా నాకు పూర్తిగా నిలబడి ఒక వేదికగా మనం అందరికీ సాంగ్ను అందిద్దామని చెప్పి ఆయన కూడా ప్రత్యేకంగా తీసుకువచ్చిన మన శ్రేయస్ శ్రీనివాస్. అంతేకాకుండా ఎడిటింగ్లో మా సోదరులు అప్కమింగ్ డైరెక్టర్ రాజశేఖర్ అండ్ నలిన్ యూనిట్ అందరూ కూర్చొని ఎడిటింగ్ రూమ్లో ప్రత్యేకంగా వర్క్ చేశారు. నాతో పాటు కంటిన్యూగా నేను చేసే ప్రతి పనిలో హితేష్ వీళ్ళందరూ, సురేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దంటే ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా చాలా సమయం, వీళ్ళందరూ మాట్లాడాలి, కేక్ సెలబ్రేషన్ ఉంది. అట్లాగే మన అభిమానులు అందరి తరఫున జూన్10 NBK కేక్ కటింగ్ కూడా అందరం ఒకే కేక్ డిజైన్ చేశాము. రేపు మార్నింగ్ అనిల్ అన్న, మన అనిల్ రావుపూడి అన్న గారు ఆధ్వర్యంలో ఆ లోగో కేక్ కటింగ్ కూడా అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అదే కేక్ డిజైన్ని కట్ చేసి బాలయ్య బాబు కుటుంబ సభ్యులం మనం అందరం అని చెప్పడం కోసం, ఎందుకంటే అభిమానులు ఆయన కుటుంబ సభ్యుల వల్లే చూస్తారు కాబట్టి మనం అందరం ఒక కుటుంబం లాగా ఒకే రకమైన కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఒక అలాంటి ఆలోచనతో ఇది మొదలుపెట్టినాం. వీటన్నిటికీ కలిపి మా అభిమానాన్ని ఒక పాటలో బాలయ్య బాబుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమాని పేరు మీద, విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులందరి పేరు మీద ఆ శ్రీశైల మల్లన్న స్వామి ఆశీస్సులతో, అలాగే తిరుమల వెంకన్న ఆశీస్సులతో, లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంలో మా బాలకృష్ణ గారి 200 ఏళ్ళు అలాగే 5 ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఈ పాటను మేము తయారు చేసినాం. చాలా థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చినన్ని పుట్టినరోజు వేడుకల్లో ఇంతమంది అగ్ర డైరెక్టర్లు నిర్మాతల మధ్య ఒక అభిమానిగా నాకు చేస్తున్న ఈ గౌరవం ప్రతి అభిమానిదని నేను అభిమానుల అందరి తరఫున ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంత ఇంకొక చివరిగా అయిపోయింది అంటే మాట్లాడితే చాలా ఉంటుంది. చివరిగా ఈరోజు భగవంత్ కేసరి ఐ డోంట్ కేర్, NBK ఐ డోంట్ కేర్. మార్నింగ్ పోస్టర్ చూసినప్పటి నుంచి ఈ సెలబ్రేషన్లో చాలా పనులున్నాయి, అన్ని చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈ సెలబ్రేషన్లో మార్నింగ్ టైటిల్ రెస్పాన్స్కి నా ఫోన్ ప్యాక్ అయిపోయి జామ్ అయిపోయి చాలా మందికి ఆత్మీయులకు పిలవలేకపోయినాను. అందరికీ కూడా సారీ ఏమనుకోవద్దండి. నెక్స్ట్ అకేషన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం అందరం తప్పకుండా నేను అందరినీ పిలిచి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు, మీ అభిమానం ఎంతో ప్యూర్గా ఉంది. అండ్ NBK హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కృష్ణప్రసాద్ గారు.